పేద మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించాలని ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు యంకనొల్ల వెంకటేష్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చౌరస్తాలో పెట్రోల్ ఉత్పత్తులపై వ్యాట్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ తగ్గించాలని భారతీయ జనతా పార్టీ షాద్నగర్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నందిగామ వెంకటేష్, రమణ, బిజు ప్రభు, గజ్జల ప్రవీణ్, దొడల వెంకటేష్, సుధాకరప్ప, హరీష్ ముదిరాజ్, అంతిగారి నరేష్, ప్రవీణ్, ఆంజనేయులు, సత్యం తదితరులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా వ్యాట్ తగ్గించి ఇప్పటికీ 85-90 రూపాయల వరకు కూడా పెట్రోలు డీజిల్ దొరుకుతున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మాత్రం ఈరోజు పెట్రోల్ పైన వ్యాట్ను తగ్గించనని చెప్పి మొండిపట్టు వేసుకొని కూర్చున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? పెట్రోల్ డీజిల్ పైన ధరల నియంత్రణ ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు. ఇది గత యూపీఐ గవర్నమెంట్లోనే ఈ పెట్రోల్ డీజిల్ క్రూరైట్ పైన ధరల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండకుండా ఆ రోజు చట్టం తీసుకుని రావడం జరిగింది గత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే. అలాంటిది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ పరంగా ధర వ్యత్యాసం అనేది బయటికి వచ్చేటప్పుడు మనం వాళ్ళ ధర వాళ్ళని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. కానీ మన దేశంలో కొద్దిసరికల్ల రవాణా ఖర్చు కానీ వ్యాట్ కానీ ఇవన్నీ మనం కొంచెం తగ్గించుకుంటే పేద ప్రజల విషయంలో కానీ సామాన్యుల విషయంలో కానీ అది కొంచెం మనకు భారం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే 2 రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ మొండి వైఖరిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ తగ్గించకుండా మరి అదే ఖచ్చితంగా కూర్చొని నాకు ఈ తెలంగాణ రాష్ట్ర సామాన్య ప్రజల భవిష్యత్తు కాదు, నాకు డబ్బు సంపాదనలే ముఖ్యమని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు వ్యాటును తగ్గించడం లేదు. ఇది సామాన్యులకు పెద్ద వెనుముక్కుగా మారిపోయింది ఈరోజు. దానిపైన ఎంబడే చర్యలు తీసుకొని తన యంత్రాంగంతో మాట్లాడి వ్యాటును తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ శాసనసభ